हेलो फ्रेंड्स, ఈరోజు వీడియోలో మీకు మటన్ ఫ్రై ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తా. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. సో ఫస్ట్ పాన్ తీసుకుని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ యూస్ చేస్తున్నా. ఆయిల్ హీట్ అయ్యాక 2 మీడియం సైజెస్ ఆనియన్స్ తీసుకున్నా అండ్ 2 మిర్చి కూడా. सो ఈ ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం salt యూస్ చేసినా, ఈ salt యూస్ చేయడం వల్ల త్వరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఆనియన్స్ బాయిల్ చేసుకుందాం. బాయిల్ అయిన తర్వాత కొంచెం ఫ్రై చేసి అండ్ దెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యింది అండ్ ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. అండ్ ఈ ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా కలుపుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ ఇప్పుడు పసుపు యాడ్ చేద్దాం. ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా మిక్స్ అయ్యింది, ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నా. అండ్ ఈ పసుపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ బాయిల్ చేద్దాం. ఈ బాయిల్ చేయడం వల్ల పసుపు పచ్చ స్మెల్ అనేది పోతుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ముందుగా బాయిల్ చేసుకున్న 1/2 కిలో మటన్ యూస్ చేస్తున్నా. సో ఇప్పుడు యాడ్ చేసుకుని మటన్ బాగా ఫ్రై చేసుకుందాం. అండ్ ఈ మటన్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ బాయిల్ చేద్దాం. అండ్ ఈ మటన్ని ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ మటన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. ఈ కర్రీ లీవ్స్ యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అండ్ ఈ కర్రీ లీవ్స్ కూడా కొంచెం మనం బాయిల్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ యాడ్ చేద్దాం. ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెం కారం యాడ్ చేద్దాం. అండ్ ఈ కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు యాడ్ చేసిన అన్నీ కూడా కొంచెం మటన్కి బాగా పట్టేటట్టుగా కొంచెం బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఇందాక మటన్ కోసం ఉడకబెట్టిన సూప్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఈ సూప్ యాడ్ చేయడం వల్ల మనకి మటన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ మటన్ సూప్ యాడ్ చేశాక బాగా ఫ్రై చేసుకుందాం. అండ్ ఫ్రై అయ్యాక కొంచెం దీన్ని కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేద్దాం. అండ్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేశాక ఒక 1 మినిట్ మనం బాయిల్ చేసుకుందాం ఈ మటన్ ఫ్రై అనేది. మటన్ అనేది బాగా ఫ్రై అయింది అండ్ ఫైనల్లీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.